హుజూరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వాహనాన్ని బీజేవైఎం నాయకులు అడ్డుకున్నారు. హుజూరాబాద్ లో మంత్రి కేటీఆర్ వాహనాన్ని బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పీఆర్సీ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, 7 సంవత్సరాలుగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పిఎల్ఏ కార్డులతో నిరసన తెలిపి కేటీఆర్ కు వ్యతిరేకంగా బీజేవైఎం నాయకులు నినాదాలు చేశారు. వెంటనే అక్కడున్న పోలీసులు బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకున్నారు.